పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నా రాశిఫలాల దగ్గరకు వద్దాం. మేషం నుంచి మీనం వరకు అంటే 12 రాశులకు చెందిన వారు ఈ సంవత్సరం వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది అనే విషయాల్ని తెలుసుకోవాలని ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, రాశిఫలాలలో మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి, మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. జన్మరాశివశాత్తు భాగ్యంలో గురు శని కేతుల సంచారం, మూడింటి రాహుగ్రహ సంచారం, గురువు భాగ్య దశమరాశి సంచారం, మూడమీ గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రజా సంబంధాలు రాజకీయ విషయాలు మాత్రం బాగుండవు, డబ్బులతో అన్నీ సాధించలేమని చెప్పని గమనిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్ని రచించి అమలు చేస్తారు. రాజకీయ నిర్ణయాలు అగ్ని పరీక్షల్లా నిలుస్తాయి. వర్గాన్ని కూడగట్టలేరు, కులాన్ని కూడగట్టగలుగుతారు. ప్రజాకర్షణ బాగా తగ్గుతుంది, గ్రూపు వర్గాన్ని కూడగట్టలేరు, గ్రూపు రాజకీయాలు ఫలించవు. పోటీ పరీక్షలు అన్నింటిలో కూడాను అనుకూలమైన ఫలితాలు, అధికార ప్రాప్తి ఉద్యోగపరంగా సంప్రాప్తిస్తుంది. మధ్యవర్తిత్వం అంగీకరించవద్దు. ఇరువర్గాల వల్ల, ఇందువల్ల మధ్యవర్తిత్వం వల్ల ఇరువర్గాలకి దూరం అవుతారు. ఇదే సమయానికి ఇంటో వాళ్ళు సన్నిహితం అవుతారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్, ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ తదితర వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పెట్టుకులు పాల్గొనవద్దు, నష్టపోతారు. లక్ష్మీ తామరవత్తులు, అష్టముల కథలతో దీపారాధన చేయటం వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని విషయాల అదృష్టానికి, శుభానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఇతరులకు సంబంధించిన బరువు బాధ్యతలు మీపై వేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు, ఇందువల్ల ఇబ్బందులు వస్తాయి. నానా రకాల అరిష్టాలు, ఇబ్బందులు, చికాకులు పోవటానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూలం ఉపయోగించండి. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కథలతోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతుల్ని అవలంబించి మంచి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. కొన్ని స్థిరాస్తులు విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ సంస్థలోని భాగస్వాములు, కార్యాలయంలోని ఉద్యోగులు ఓర్పు లేని వారే ఉంటారు. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితి గోచరిస్తుంది. సమర్థులైన వాళ్ళని పక్కన పెట్టుకోండి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్త అవసరం. పార్శ్వపు నొప్పి బాధించే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇంటి సమస్యలు రావచ్చు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు, నూతనమైన రూపురేఖలు దిద్దుకుంటాయి. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, విదేశీయాల సంబంధమైన విషయాల్లో కానివ్వండి అనుకూలమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. రాజకీయంగా మాత్రం బాగాలేదు. అదే కోణంలో న్యాయపరమైన చిక్కుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. న్యాయశాస్త్రంలోనూ
వైద్య రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు స్త్రీలకి పురుషులకి గోచరిస్తున్నాయి. ఖర్చు బాగా పెడతారు, ఆదాయం బాగా ఉంటుంది, దానికి సరిపోతుంది. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కానీ చేతిలో లిక్విడ్ క్యాష్ మాత్రం ఉండదు. స్త్రీలకి ప్రత్యేకమైన ఫలితాలు ప్రతి రాశికి రాయడం జరిగింది. వెబ్సైట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి.